దామర్గిద్ద మండలంలోని లోకిర్తి గ్రామంలో నిర్వహించిన ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ లో దాదాపు 63 టీంలు పాల్గొన్నాయి. ఫైనల్లో మద్దూరు మండలంలోని భీపూర్ గ్రామం మరియు నారాయణపేటలోని సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాల విద్యార్థులు తలపడ్డారు. ఫైనల్లో భీంపూర్ జట్టు విజయం సాధించింది. మొదటి బహుమతి 18,000, రెండవ బహుమతి 9,000తో పాటు షీల్డ్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో దామర్గిద్ద ఎంపీపీ బక్కా నర్సప్ప, వైఎస్ ఎంపీపీ దామోదర్ రెడ్డి, లోకిర్తి సర్పంచ్ మహేశ్వరి, రాచప్ప వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈ మ్యాచ్ లో అనేకమైనటువంటి బాల్స్, తర్వాత అనేకమైనటువంటి స్పాన్సర్ చేసినటువంటి మీరు అందరికీ పేరు పేరున మా మేనేజర్ పట్టణాల్లో ఉన్న పిల్లలకు మన పిల్లలకు చాలా తేడా ఉంటది. మన తన స్టామినా పవర్ ఎక్కువ ఉంటుంది, రిసెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు మన ఇప్పుడు బతుకుల తాండలో వాలీబాల్ పిల్లలు ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ వాలీబాల్ టీం మన దామరది మండలం. ఆ విధంగా మీరు ఈ లోకల్ గా గ్రామీణ క్రీడలు రోజు చేస్తే తప్పకుండా మాదిగో సహసాకాలు తప్పకుండా ఉంటాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇన్ని రోజులు అంటే అది ఇన్ని రోజులు అసలు వినపము మీ ఏ టోర్నమెంట్ విన్నా కానీ మా అందరి సహకారం తప్పకుండా చెబుతూ విరమిస్తున్నాను.